దేవుని యొక్క వాక్యములు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. 84వ కీర్తన 2వ వచనం. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో భక్తుడైన దావీదు ఇలా వ్రాస్తున్నాడు, దేవుని మందిరమునకు వెళ్ళుటకు, జీవము గల దేవుని దర్శించుటకు, జీవము గల దేవుని ఆరాధించుటకు, జీవము కలిగినటువంటి దేవుణ్ణి మహిమపరచుటకు, సృష్టికర్త అయిన దేవుని కీర్తించుటకు వెళ్ళవాలనని నా ప్రాణము శరీరము కేకలు వేయుచున్నవి. ఆనందముతో దేవుని మందిరమునకు నేను ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు జీవము కలిగినటువంటి దేవుని దర్శించాలి, ఆయన ప్రసన్నతను ఆయన అభిషేకమును ఎప్పుడెప్పుడు నేను పొందుకోవాలి, నా కుటుంబ క్షేమం కొరకు ఎప్పుడెప్పుడు సృష్టికర్త అయిన దేవుని పాదాలు నేను పట్టుకోవాలని ఆశతో భక్తుడు ఎదురు చూస్తున్నాడు. మరి సమయంలో దేవుని బిడ్డలమైనటువంటి మనము మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి సమయం అయినది. ప్రార్థన అన్నా, దేవుని వాక్యమన్నా, దేవుని ప్రసన్నతనన్నా ఏమాత్రము కూడా నీవు నేను నిర్లక్ష్యం చేసేవారుగా ఉండకూడదు. మనం నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటే మన జీవితాల్లో మనం పొందుకోవలసినటువంటి ఆశీర్వాదాన్ని మనం ఎప్పుడు కూడా పొందుకోలేం. అందుకే భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు 27వ కీర్తన 4వ వచనం అంటున్నాడు, యెహోవ యుద్ధ ఒక్క వరము నేను అడిగి తిని యెహోవ ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు కూడా నేను దేవుని మందిరంలో నివాసము చేయ ఆశపడుచున్నాను అంటున్నాడు. మరి నీ మా నీ జీవితంలో దేవుని మందిరమునికి రావడానికి ఎందుకు నువ్వు ఆలస్యం చేస్తున్నావు? దేవుని మందిరం అనగా ఎందుకు నీకు నిర్లక్ష్యం వహిస్తున్నావు? ఎంతోమంది భక్తులు వారి జీవితాల్లో దేవుని ప్రసన్నతను చూచుటకు ఆయన్ను దర్శించుటకు ఆయనతో మాట్లాడుకు వేకువని లేచి వారి సమయాన్ని దేవునితో వారు గడుపు చూడగా నీ సమయము వ్యర్థమైన వాటితో లోకముతో నీవు సమయాన్ని వృధా చేస్తూ దేవునికి దూరమైపోచున్నావు. కనుక ఈ సమయంలో భక్తుడు చెప్పిన ప్రకారంగా ఈ సమయంలో దేవునితో మాట్లాడుచున్నాడు. దైవ సేవకులు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రార్థన ప్రారంభమవుతుందంటే చాలామంది 10:30కి వచ్చేవారు ఉన్నారు, 11 గంటలకు వచ్చేవాళ్ళు ఉన్నారు, 12 గంటలకు వచ్చేవారు ఉన్నారు, మెసేజ్ ప్రారంభం ముందు వచ్చేవారు చాలా ఉన్నారు, చివరిలో చాలామంది ముగింపు ప్రార్థనకు కూడా వచ్చి ముగింపు ప్రార్థన ముగించుకొని వెళ్ళేవారు కూడా ఉంటున్నారు. దేవుని మందిరానికి ఎప్పుడు కూడా ఆలస్యంగా రావడానికి ప్రయత్నించకూడదు. దేవుని మందిరానికి ఎప్పుడు కూడా మనము ప్రారంభ ప్రార్థన ప్రారంభ కాకమునిపే నీవు నేను మనం అందరము కూడా దేవుని మందిరమునకు వచ్చినట్లయితే దేవుని గొప్ప దీవెనలు మన జీవితాల్లో మనం రుచి చూస్తాం. ఒక్కసారి ఆలోచించండి, దేవుని కృప, దేవుని దయ, దేవుని క్షేమము, దేవుని ఆశీర్వాదము నీ కుటుంబానికి రావాలంటే నీవు దేవుని దర్శించుటకు దేవుని మందిరమునకు రావడానికి ఏమాత్రము కూడా ఆలస్యము చేయకుండా తొందరపాటు కలిగి అతి త్వరలో దేవుని మందిరమునకు వచ్చి ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు ఆశీర్వాద ప్రార్థన వరకు దేవుని సన్నిధిలో కూర్చొని నీవు ప్రార్థన చేసినట్లయితే, దేవుని ఆరాధించినట్లయితే నీ కుటుంబ పరిస్థితులను పరిపూర్ణంగా మార్చగలిగిన దేవుడు నీ యొక్క ఆస్థాన్ని నీ కుటుంబాన్ని పరిపూర్ణంగా పైకి ఎత్తి నిన్ను దీవించడానికి అని ఎప్పుడు కూడా నీకు సమీపంగా ఉండే దేవుడే ఉన్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం రాబడింది, మీరు దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మీరు దేవుని దగ్గరికి రాకుండా మీ సమయమని ఎక్కడో ఎక్కడో గడుపుచూ ఉంటే దేవుడు నీకు సహాయం చేయలేడు. దేవుని సహాయం నీకు కావాలంటే దేవుడున్న స్థలానికి రావాలి, ప్రార్థన జరిగే స్థలానికి రావాలి. అప్పుడు మాత్రమే నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించు.
ప్రతి ఆదివారం జరిగే ఆరాధనకి 10 గంటలకు ప్రార్థన ప్రారంభమవుతుంది అని దైవ సేవకులు చెప్పినప్పుడు దానికన్నా ముందుగానే వచ్చి ప్రార్థనలో నువ్వు కూర్చొని దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావా? లేదా ప్రార్థన ప్రారంభమైన తర్వాత పర్వాలేదులే, మొదటి ప్రార్థన అయినా పర్వాలేదు, పాటలు అయిపోయి ప్రత్యేకమైన పాటలు అయిపోయి కీర్తన వాక్యమైపోయి చివరిలో పోయి ప్రార్థన చేపించుకుని వస్తే చాలా ఆలోచిస్తున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నువ్వు దేవుని నిర్లక్ష్యం చేస్తే దేవుడు నిన్ను కూడా నిర్లక్ష్యం చేసేవాడుగా ఉంటాడు. దేవుని నువ్వు గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. దేవుని సమయాన్ని నువ్వు గౌరవిస్తే నీ సమయాన్ని కూడా దేవుడు గౌరవించే దేవుడిగా ఉంటున్నాడు. నువ్వు వెళ్ళే పని దగ్గర కరెక్ట్గా నువ్వు 6 గంటల సమయానికి లేదా 7 గంటల సమయానికి 10 గంటల సమయానికి కరెక్ట్గా వెళ్ళి ఉద్యోగంలో చేరాలి అని ఒకవేళ నీ పైన ఉన్న అధికారి నీకు చెబితే, నీవు నిర్ణయించిన సమయముకు కాకుండా 10 గంటలకు నువ్వు పనికి రావాలన్నప్పుడు 11 గంటలకు వెళ్ళగలవా? 9 గంటలకు రమ్మన్నప్పుడు 10 గంటలకు వెళ్ళగలవా? 6 గంటలకి నువ్వు రావాలన్నప్పుడు నువ్వు 7 గంటలకు గంట పెట్టుకొని వెళ్ళగలవా? వెళ్ళలేవు. సమయానికి ఖచ్చితంగా ముందుగానే వెళ్ళాలి. ఒకవేళ సమయానికి నువ్వు ఖచ్చితంగా నువ్వు వెళ్ళకపోతే నీ యొక్క ఉద్యోగాన్ని తీసిపారు వేస్తారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. స్కూల్ని ఆలోచించండి. స్కూల్ 9 గంటలకు ప్రారంభమవుతుందంటే ఇంకా 5 నిమిషాల ముందే విద్యార్థులందరూ కూడా అక్కడ చేరుకుంటేనే ఆ స్కూల్ వాళ్ళందరినీ కూడా స్కూల్లోకి అలౌడ్ చేస్తుంది, లేకపోతే వారికి పనిష్మెంట్ ఇస్తుంది. మరి లోక సంబంధమైన పనుల్లో ఆలస్యం చేయకుండా అన్నింటిలో కూడా బాగా పాల్గొంటూ ముందుకెళ్తూ ఉంటాం, కానీ దేవుని మందిరానికి రావడానికి మాత్రం ఇక సమయం అడ్డదు. అనేకమైనటువంటి అలా అయింది ఇలా అయింది అనేకమైన కారణాలు వెతుకుచు మనం ముందుకెళ్తుంటాం. కారణము చెప్పడం మంచిది కాదు. దేవుని మందిరానికి రావడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా నీకెన్ని పనులున్నా ఎన్ని సమస్యలున్నా వాటన్నిటిని కూడా పరిపూర్ణంగా పక్కన పెట్టి వేసి దేవుని మందిరం ప్రారంభ సమయానికి ముందే నువ్వు ఆరాధనకు వచ్చినట్లయితే నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదాన్ని చూస్తావు. చాలామంది ప్రభు నమ్మకుని ప్రారంభ దినాల్లో చాలా మంచిగా ప్రార్థనకు వస్తుంటారు. ప్రార్థనలోనూ భక్తుల్లోనూ ఆరాధనలోనూ అన్నిట్లోనూ మంచిగానే ఉంటారు. తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత చాలా మట్టుకి నిర్లక్ష్యం చేస్తూ దేవుని మందిరానికి రావడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంతో నేను హెచ్చరిస్తున్నాను. ఒకవేళ నీ ప్రాంతంలో వర్షం వస్తూ ఉంటే నువ్వు పనికి పోకుండా ఇంట్లో ఉండగలవా? వర్షం వస్తుంటే నువ్వు స్కూల్కి వెళ్ళకుండా ఉండగలవా? వర్షం వస్తుంటే నీకెవరైనా డబ్బు ఇస్తానంటే వెళ్ళకుండా ఉండగలవా? ఉండలేవు. వర్షం వచ్చినా ఎండొచ్చినా గాలొచ్చినా ఇబ్బంది వచ్చినా ఆరోగ్యం బాగలేకపోయినప్పటికీ కూడా వాటిని పొందుకోవడానికి నువ్వు ప్రయత్నించి వెళుతూ ఉంటావు. ఎందుకంటే అది భౌతికమైనటువంటి ఆశీర్వాదం మంచిదే, కానీ నిన్ను నన్ను మనం సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు తన సన్నిధిని తన ప్రసన్నతను ఆదివారం మన సన్నిధిలో ఉంచాలని దేవుడు ఆశ కలిగిన దేవుని సన్నిధికి రావడానికి మాత్రం ఆలస్యం చేస్తూ ఉంటాం. అనేకమైనటువంటి ఆటంకాలు చెప్తూ ఉంటాం. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మందిరమునకు రావడానికి ఆలస్యం చేయవద్దు. సమయము నిర్ణయించిన బడినటువంటి సమయముకు ముందుగానే నీవు వచ్చి ప్రార్థనతో కూర్చొని ముందు వరుసలోనే నీవు కూర్చొని ప్రభు దీవెనల కొరకు ప్రభు ఆశీర్వాదాల కొరకు నీవు నేను మనం అందరము కూడా ప్రార్థించవలసిన వారమునై ఉన్నాము. నువ్వు దేవుని నిర్లక్ష్యం చేస్తే దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేస్తాడు. జీవము గల దేవుని సన్నిధికి వచ్చుటకో, సృష్టికర్త అయిన దేవుని ఆరాధించుటకో నువ్వేమాత్రము వెనకడుగు వేద్దు. ఇంకా కొంతమంది చాలామంది అంటుంటున్నారు, ఏమా ఈ వారం ప్రార్థనకు రావలేదు, ఏమయ్యా ఈరోజు ప్రార్థనకు రాలేదు ఈ సండే అని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు చెప్తారా, అయ్యా జ్వరం వచ్చింది, ఫలానా రోగం వచ్చింది అని చెప్తుంటారు. ఏ రోగముతో అక్కడ ఇంట్లో పడి చచ్చే కన్నా దేవుని మందిరంలోనికి వచ్చి రోగముతో బాధతో ఏడుపుతో కన్నీటితో ప్రార్థన చేస్తే తప్పకుండా ఆ సర్వశక్తుడైన దేవుడు నీ రోగాన్ని బాగు చేయలేడా? బాగు చేయగలిగిన దేవుడు ఉన్నప్పుడు ఎందుకు సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎందుకు దేవుని మందిరానికి రావడం నిర్లక్ష్యం చేస్తున్నావు? 10 గంటలకు ప్రార్థన ప్రారంభం అవుతుందంటే 12 గంటలకు 1 గంటకు రావడానికి మీకు సిగ్గులేదా?
దేవుని నిర్లక్ష్యం చేసే దేవుడు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తాడు. జాగ్రత్త. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరిస్తున్న భక్తులు అంటున్నాడు, జీవము గల దేవుని దర్శించుటకు, ఆయన ఆలయము పోవుటకు, ఆయన ఆరాధించుటకు, ఆయన చేసిన కార్యాలను ఘనపరచుటకు నేను ఎక్కువ జామునే లేచి ఆయన మందిరమునకు వెళ్ళి నేను ప్రార్థన చేస్తానంటున్నాడు. మరి నీ జీవితంలో నీవు ఏమాత్రము కూడా దేవుని పక్కన పెట్టి నువ్వే పని చేసుకుంటూ పోయినా కూడా ప్రార్థనకు రాకుండా, దేవుని ఆరాధనకు రాకుండా నీ సమయాన్ని వ్యర్థంగా గడిపినట్లయితే రేపొద్దున్నే నీవు అనేకమైనటువంటి శాపాలకు గురవుతావు. అలాంటి శాపాలు నీకు రాకుండా ఉండాలంటే ఆ జీవము కలిగిన దేవుని నమ్ముకునేటువంటి నీవు దేవుని ఆరాధన నిర్లక్ష్యం చేయొద్దు. సాధ్యమైనంత వరకు ఎన్ని పనులున్న అన్నిటిని కూడా పక్కన పెట్టేసి దేవుని మందిరమునకు రా, ప్రార్థన చేయి. దేవుని మందిరముగా ఎన్ని పనులను పక్కన పెట్టొచ్చి ప్రార్థన ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు ప్రార్థన వరకు ఉండి దేవుని ఆరాధించి దేవుని స్తుతించి దేవుని వాక్యాన్ని విని ప్రార్థన చేసుకొని చివరిగా నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీకే పని ఉన్నా ఆ పని చేసుకో, దేవుని ఆశీర్వదిస్తాడు. అంతేకాని నాకు ఆ పని ఉంది ఈ పని ఉందని చెప్పేసి ఆదివారపు ఆరాధనని నిర్లక్ష్యం చేసి ఆలస్యంగా వస్తే నిజంగానే జీవితంలో ఆశీర్వాదాలు పొందుకోలేవు. అంతే కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని మందిరమునకు ఆలస్యంగా వస్తున్నావు. నీ జీవితంలో ఆశీర్వాదాలు కావాలి కావాలి. అయ్యగారు ప్రార్థన చేయండి, అమ్మగారు ప్రార్థన చేయండి అంటున్నారు. మేము ప్రార్థన చేసినప్పటికీ కూడా మీ జీవితంలో కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని మందిరానికి రావడానికి ఆలస్యం చేస్తున్నావు. అందుకే ఆశీర్వాదాలు కూడా ఆలస్యంగానే దేవుడిస్తాడు. ఒక్కసారి ఆలోచించి భక్తుడు చెప్పిన ప్రకారంగా నేను ఎల్లప్పుడూ కూడా దేవుని మందిరంలో ఉండాలి, ఆరాధనలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, పాటల్లో ఉండాలి, దేవుని గణపరుస్తూ ఉండాలి. సమయం దొరకనప్పుడల్లా కూడా నేను దేవుని గొప్ప ఆశీర్వాదాలు రుచి చూడాలి. ఆ జీవము గల దేవుణ్ణి నా జీవితాంతరము నేను ఆరాధించాలి, ఆయన్ను మహిమపరచాలని అనే ఆలోచన కలిగి నిర్లక్ష్యాన్ని విడిచి ఆ ప్రభు పాదాలు పట్టుకో, దేవుని మందిరానికి త్వరపడి రావడం నేర్చుకో, దేవుని మందిరమునకు రావడం నిర్లక్ష్యం చేయకుండా అందరికన్నా ముందరే నేను ఉండాలి, అందరికన్నా ముందరే నేను వెళ్ళి కూర్చోవాలి, అందరికన్నా ముందే నేను వెళ్ళి పాట పాడాలి, అందరికన్నా ముందే వెళ్ళి నేను సాక్ష్యం చెప్పాలి, అందరికన్నా ముందు వరుసలో నేను ఉండాలి దేవుని సన్నిధిలో ఒక ఆలోచన నువ్వు కలిగి ఉండు, దేవుడు తప్పకుండా నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, తన శక్తితో నింపుతాడు, నీ కుటుంబం మీద ఉన్నటువంటి ప్రతి శాప పాపాన్ని కొట్టివేసి నిన్ను అనేక మందికి ఆశీర్వదకరంగా మార్చి నీ కుటుంబము ద్వారా దేవుడు రాబో తరాలకి వేరే వారిని కూడా ఆశీర్వదించబోతున్నాడు. కనుక ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకుండా దేవుని మందిరంలో ప్రార్థన అనగానే ఏమాత్రము కూడా మనల్ని ఒక ఏ విషయంలో కూడా మన దేవుని మందిరాన్ని ఆలస్యం చేయనీయకుండా మనల్ని ముందు కొనసాగించే విధంగా మనం ముందుకెళ్ళినట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. కనుక దేవుని మందిరంకి రావడానికి ప్రతి ఆదివారము కూడా 10 గంటలకు ప్రార్థన ప్రారంభం అవుతుంది అనగానే మనం ఇంకా 9:30కే దేవుని మందిరంలోనికి వచ్చి కూర్చుందాం, ఇంకా ముందుగానే వచ్చి ప్రార్థన చేస్తాం. దేవుని పనులన్నా దేవుని మందిరమన్నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ జీవము గల దేవుణ్ణి దర్శించి ఆ జీవాధిపతి అయినటువంటి యేసయ్య ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలు నీవు నేను పొందుకొని గొప్ప మేలు కరుగున దేవుని కరుణ ఈ లోకంలో జీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా జీవిద్దాం. దేవుడు ఈ మాటల ద్వారా నిన్ను ఆశీర్వదించునగాక. ఆమేన్.